తెలంగాణలో 10th ఎగ్జామ్స్ పై గందరగోళం నెలకొంది. పరీక్షలకు టైం దగ్గర పడుతున్నా ప్రభుత్వం ఎగ్జామ్స్ పై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఇటు స్టూడెంట్స్ అటు టీచర్స్ టెన్షన్ పడుతున్నారు. పరీక్షలు ఏ ఫార్మాట్ లో ఉంటాయో తెలియక విద్యార్థుల్ని ఎలా సన్నద్ధం చేయాలో అర్థం కాక టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. 10th లో గతంలో 6 సబ్జెక్టుల గాను 11 పేపర్లు ఉండేవి. ఒక హిందీ మినహా మిగిలిన అన్నింటికి 2 పేపర్లు ఉండేవి. పరీక్షలు 11 రోజులు జరిగేవి. దీని కారణంగా విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్ మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతో పరీక్షలు 6 రోజుల్లో ముగుస్తాయి. అయితే ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్ ఉండేలా తీసుకున్న నిర్ణయం పర్మనెంట్ కాదు. కేవలం 2022-23 విద్యా సంవత్సరానికి మాత్రమేనని ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎలా పరీక్షలు నిర్వహించాలన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత విధానాన్ని కొనసాగిస్తారా, కొత్త విధానాన్ని ప్రవేశపెడతారా అన్న అంశం ఇంకా పెండింగ్ లోనే ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని SCERT అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వారు ప్రతిపాదనలు పంపి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తే దాని ప్రకారం విద్యార్థులను సన్నద్ధం చేస్తామని చెబుతున్నారు. గతేడాది వరకు లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండేవి. వీటిలో సబ్జెక్ట్ ను బట్టి చాయిస్ ఇచ్చేవారు. మొత్తం 80 మార్కులకు పరీక్ష నిర్వహించేవారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఎలాంటి పేపర్ ని డిజైన్ చేస్తుందో తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే గందరగోళ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రభుత్వం తొందరగా నిర్ణయం ప్రకటిస్తే దానికి తగ్గట్టు విద్యార్థులను సన్నద్ధం చేయొచ్చని అంటున్నారు.